ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజా ఆశీర్వాదం కోసం ఈ నెల 10 నుండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేస్తున్న ప్రస్తుత యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఎన్నికల సందర్భంగా 10వ తారీఖు నాడు ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత ఆ యాత్ర మేడిపల్లి నుంచి ప్రారంభమవుతుంది. 10 నుంచి 15 దాదాపు 40 నుంచి 50 గ్రామాలు ఆ పర్యటన ఉంటుంది, వారి యాత్ర ఉంటుంది. అన్ని గ్రామాలల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు చేసిన విజయాలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ఏం చేసింది, దేశానికి ఏం చేసింది అని చెప్పడానికి ఆ యాత్ర సాగుతుంది కనుక ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం. గతంలో చేసిన మహాసంగ్రామ యాత్ర ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పునాదులు కదిలించింది. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలించే దిశగా ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశంలో ఆయన నాయకత్వాన్ని భారతదేశాన్ని దాదాపు 5వ స్థానాన్ని కొట్టుకొచ్చింది. మరి 47 వరకు భారత్ను సురక్షిత భారత్గా, 47 వరకు 2047 లోపల ఓ అభివృద్ధి అనే దేశంగా పరిగణించాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు కనుక ఆ విజయాన్ని అన్నింటిని చెప్పుకుంటూ యాత్ర సాగుతుంది కనుక కార్యకర్తలు ప్రజలు పెద్దన మమ్మల్ని ఆశించినట్టుగా కోరుతా ఉన్నాం.